राज कमल गारू पदे पदे हिंदू देवल हिंदू संप्रदाय मोना बैर नरेश अय्यप्प स्वामी अनुचित वाख्यु रेंजर राजेश आये अनुचित वाख्यु इला चूड़ा वीलोटी नेदल अंटे बैर नरेश बैर नरेश राजेश रेंजर राजेश वीलु असल एट पुटारो ना अर्थम चुप्तार నాస్తికులు అని చెప్తారు. నాస్తికులు అనే పదానికి అర్థం తెలుసా? ఈ అవల వీళ్ళకు నాస్తికులు అనే అర్థం తెలుసా? నాస్తికులు అంటే ఏంటిది? ఏ దేవుని నమ్మరు వాళ్ళు. నాస్తికులు అంటే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించరు, అలాగే ఏ దేవుని వాళ్ళు దూషించరు. నాస్తికులు అంటే దేవుళ్ళను పూజించరు, తిట్టరు. వీడు నాస్తికుడు అనే ముసుగేసుకొని పదే పదే హిందూ దేవుళ్ళని తిట్టడానికి వీళ్ళకి ఆ ధైర్యం ఎక్కడ? అక్కోలి చిరువినికి లేచినోడు లేవనోడు ముసలోడు ఎవడబడితే వాడే హిందువుల మీద గంతారుతారు. అంటే మన భారతదేశం వల్ల 80% అంటే అసలు హిందూ దేశం అంటేనే భారతదేశం. అలాంటి హిందువులు ఉన్న దేశంలో హిందూ దేవులను తిడితే మేము ఎవడు నోరు మిదపరు, మమ్మకి ఏం కాదు అనుకుంటారా? ఏమనుకుంటారా? ఈ బైరి నరేష్ గారు అంటాడు మొన్న ఏం మాట్లాడదన్న, వీడు ఏమంటాడు, మన ఆరాధ్య దైవమైన రాముని గురించి, అయ్యప్ప దేవుని గురించి, శంకరుని గురించి ఇవ్వ అన్న మాటలు వీళ్ళు. వీడు నాస్తికుడు ఎట్లయితారన్న? వీడు నాస్తికుడు అని చెప్పిండు వాడిని, వాడు స్టేజ్ మాట్లాడతాడు వాడిని వడ్లు అసలు అది టెలికాస్ట్ ఆడియేషన్ నాకు అర్థమైతే లేదు. ఈ యూట్యూబ్ అంజోగులకు వీళ్ళు ఎట్లా అంటే పాప చదువుకోనోళ్ళు ఉంటారు కదా, చదువుకోనోళ్ళు కొంచెం అమ్మాయిలు ఉంటారు, వాళ్ళని వీళ్ళు మైండ్ ఎవరి చేస్తారు, వీళ్ళంతా తప్పుడు చరిత్రను రాసి తప్పుడు కథను మొత్తం అల్లుకుంటా వాళ్ళని ప్రలోభ పెట్టి ఏదేదో వీళ్ళకి చరిత్ర రాసుకుంటే చెప్పుకుంటారు. చాలా తప్పు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ యొక్క ఆవేదన ఏంటంటే ఈ వీళ్ళను నడి రోడ్డు మీద ధర్నా మన హైదరాబాద్ ధర్నా చౌకుల్లో వీళ్ళను క్రేన్ ఒక్కోసారి ఏ నా కొడుకు కూడా హిందువుల గురించి అసత్యంగా మాట్లాడాడు. మన దేవుళ్ళ జోలికి ఎవరు రాడు, వీళ్ళని ఉరిదీయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుంది నాకు అర్థం కాదు. అసలు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? వీళ్ళు హిందువులే కదా, యాగాలు పూజలు చేసే కేసీఆర్ గారు మన దేవుళ్ళ వాడు గంత కించపరిచినప్పుడు, గంత హీనంగా మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? ఇంతవరకు వాని పైన ఓ పీడి యాక్ట్ లేదు, ఏం లేదు, వాడిని జైల్లో పెట్టి మేపుతారు వాడిని. అంటే ఇదే సభ మీద ఏదైతే అంబేద్కర్ సభ అని పేరు పెట్టుకొని అంబేద్కర్ సభ సభ దగ్గర అనుచిత వాఖ్యలు చేసింది ఈ బైరి నరేష్. అంబేద్కర్ సభ అంటేనే నాస్తికుల సభ అనట. అసలు అంబేద్కర్ అనే మహానుభావుడు అందరికీ దేవుడు, మన ఒక భారతదేశానికే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. ఆయన స్ఫూర్తి తీసుకొని ఎంతో మంది ఎదిగిరు ఆయన స్ఫూర్తిగా. అంబేద్కర్ అనే వ్యక్తి ఒక హిందూ. అసలు అంబేద్కర్ చరిత్ర చదవాలి అవులాలు అంజోడుకులు వీళ్ళిద్దరు, నరేష్ గారు రాజేష్ గారు వీళ్ళు అన్న వాళ్ళు. వీళ్ళనే కదా ఎవరైనా కూడా అసలు అంబేద్కర్ పేరు చెప్పి ఆ మహానుభావుని యొక్క పరువు తీస్తున్నారు వీళ్ళంతా. ఆ మహానుభావుని చరిత్ర చదువుకుంటే ఆయనే అంబేద్కర్ అంటే ఆయన ఒక అసలైన కట్టర్ హిందూ. ఆయనే ఒక అడ్డంటాడు, నేను చనిపోయిన తర్వాత నా శివం కూడా వేరే మతంలోకి మారదు, నేను హిందూగానే చనిపోతా అని చెప్తాడు. ఆయనే మన హిందూ మతంలో ఒక భాగమైన బౌద్ధ మతాన్ని స్వీకరించిండు. ఆయన బౌద్ధ మతంలో ఉన్నాడు. ఆయన అంబేద్కర్ అనే వ్యక్తి హిందువే. వీళ్ళు అని అనవసరంగా అంబేద్కర్ హిందూ వ్యతిరేకి, దేవుళ్ళకు వ్యతిరేక అని మాట్లాడుతున్నారు. కానీ అంబేద్కర్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి సపోర్ట్ ఇచ్చింది ఒక బ్రాహ్మణుడు. అంబేద్కర్ విద్య నేర్పింది ఒక బ్రాహ్మణుడు. చరిత్ర అవుతలే వీళ్ళు. చరిత్ర అనేది వక్రీకరణ చేస్తారు, అంత చరిత్రను తప్పుదో పట్టించి అంబేద్కర్ అంటే హిందువులకు వ్యతిరేక అన్నట్టు, లేకపోతే హిందువులకు అంబేద్కర్ వడదన్నట్టు. వీళ్ళు ప్రతి ఒక్క హిందువులనే కాదు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు అంబేద్కర్ మహానుభావుని పూజించే వాళ్ళే మనందరం. అంబేద్కర్ అనే వ్యక్తి అందరివాడు. వీళ్ళు అనవసరంగా వీళ్ళ సంత రాజకీయాల కోసం, వీళ్ళ చిల్లర పనుల కోసం మహానుభావుని పరువు తీస్తారు వీళ్ళు. ఆ స్టేజ్ పైన వీడు మాట్లాడతా అంటే ఒక రాజేష్ గారిని వీడే చేతులెత్తిరు, కానీ మిగతా పెద్దలు చేతులు ఎత్తిర్రా? నాస్తికులు దేవుళ్ళు నమ్మ వాళ్ళు చేతులు ఎత్తా అంటే ఎవరు ఎత్తిరు? ఎవరు ఎత్తలేదు. ఈయన చిల్లర బైరి నరేష్ గారిని ఆ రేంజర్ రాజేష్ అనే చేతులు ఎత్తిర్రు, ఎవరు ఎత్తలేదు. సరే ఒకటి నేను ప్రవీణ్ కుమార్ సార్ని అడుగుతున్నా సార్, మీ కండువ వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, బీఎస్పీ పార్టీ ప్రవీణ్ కుమార్ సార్ సార్ వాళ్ళ కండు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ప్రవీణ్ కుమార్ సార్ అంటే మన అందరికీ చాలా నిజాయితీ పరుడు, చాలా కష్టపడ్డాడు, ఎన్నో సోషల్ సర్వీస్ సేవలు చేసిండు. సార్ అంటే మన అందరికీ గౌరవమే. మరి ఆ సార్ స్పందించలేడు ఎందుకు నాకు అర్థం కాదు. ఇష్యూ మాట్లాడతాడు, రేపు బీఎస్పీ పార్టీ అయినా, ఇప్పుడున్న మాజీ టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అయినా, వీళ్ళు వాణిపైన యాక్షన్ తీసుకోక మీడియా ముందుకు వచ్చి వాడిని తిట్టక స్పందించకపోతే మాత్రం వీళ్ళు ఓట్లు ఆడడానికి ఎట్లా వస్తారు చెప్పు? ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, 23, ఇది ఎలక్షన్ ఇయర్. ఇది ఎలక్షన్ ఇయర్. ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో 100 మంది 95 మంది హిందువులే ఉండరు.
హిందువులను తిట్టిన మీద మీరు రియాక్ట్ కాకపోతే రేపు పొద్దున మా హిందువుల మా హిందువుల మా దగ్గర వచ్చి మీరు ఒట్లెట్లు అడుగుతారు చెప్పు, మేము ఎట్లా ఒట్లేస్తాం మీకు, మేము ఎట్లా ఒట్లేస్తాం? బీజేపీ బీజేపీ అంటారు, బీజేపీలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? బీజేపీ కండేసుకొని మాట్లాడాడు వాడేమన్నా, కండేసుకొని మాట్లాడాడు, బీసీ కండేసుకొని మాట్లాడాడు, ప్రవీణ్ కుమార్ సార్ అనేట ఆయన రియాక్ట్ కావాలి. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, సీఎం అనేట ఆయన వాని పైన స్పందించాలి, వాని పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు వానికి. ఇది మొన్న ట్రయల్ మాత్రమే, మాలలు ఉన్న అయ్యప్ప స్వాములే గంత రియాక్ట్ అయ్యారు. గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కడు ఎవడన్నా హిందూ దేవుల దూషించేటోడు, ఒకవేళ ఆ అయ్యప్ప స్వాములు మాల తీసి కనుక వాడిని కొట్టేది ఉంటానా, వాడు అక్కడనే చచ్చిపో. నేను ఒకటే చెప్తానా అన్న, ఈ బైరి నరేష్ అనేటోడు, ఆ రేంజర్ రాయేష్ అనేటోళ్ళు వీళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిరనుకో ఎవరైనా, వాళ్ళకి అనుమతి ఇవ్వద్దు. అలాగే ఈ నా లుచ్చన కొడుకులు ఇంకోసారి ఎవడన్నా వీళ్ళనే కాదు ఎవరైనా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినా ఎవరైనా కూడా హిందూ దేవులను దూషించినా హిందూ మతాన్ని దూషించినా కానీ ప్రతి దినం సోషల్ మీడియా అనేది చాలా పెరుగుతున్నది, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రతి ఒక్క హిందువుల పౌరుషం అనేది వీళ్ళకి అర్థమైతే లేదు. ఒక్కసారి మేము కనుక కన్నెర వేసినాం అనుకో, కొడుకులు పాతాళంలో ఉన్నా లేకపోతే అంతరిక్షంలో ఉన్నా దొరకబట్టి ఎవడన్నా హిందూ మతం జోలికి వచ్చినా హిందూ దేవుల జోలికి వచ్చినా కూడా ఊరుకునేది లేదు, ఊరుకోము. ప్రతి ఒక్కరి రక్తం మసులుతుంది చెప్తారు వాళ్ళు. మా కంటి గణవాడి రోడ్లు తిరిగినా కూడా వాళ్ళు ఇప్పుడు ఏదో బెయిల్వే బయటకు వచ్చినా అదైన ఏదైనా కూడా యావత్ హిందూ సమాజం, హిందువులనే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరు ఎవరు ఊకోడానికి రెడీ లేరు, డైరెక్ట్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళను కన్నెర చేసి ఉంటారు వాళ్ళు, డైరెక్ట్ వాళ్ళను నరకడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎవరి ఎవరి మనోభావాలు ఎవరి వ్యక్తిగత భావాలు వారికి ఉంటాయి, నువ్వు ఇట్లా బహిరంగంగా వచ్చి ఒక కించపరిచే విధంగా ఒక వర్గాన్ని ఒక హిందూకు సంబంధించిన వాళ్ళని కించపరచు కరెక్ట్ కాదు కదా. హిందూ మతమే కాదు, ఎవరి మతం వాళ్ళకు గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప. ఎవరి మతాన్ని ఎవరు తిట్టద్దు, ఎవరి మతంలో వాళ్ళు ఉండండి, ఎవరి దేవుడు వాళ్ళు పూజించుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప. మన ఇప్పుడు నేనైనా కూడా ఇంకో మతం తిట్ట తప్పుడు, తిట్టద్దు, నేను తిట్టద్దు, నువ్వు తిట్టదు, ఎవరు తిట్టద్దు, ఎవరి మతం వాళ్ళకు గొప్ప. అలాంటప్పుడు నువ్వు వేరే మతం వాళ్ళను వేరే మతం వాళ్ళు నమ్ముకున్న దేవుని గురించి నువ్వు అసభ్యకరమైన మాటలు మాట్లాడి దూషిస్తే ఆ బూతులు మాట్లాడితే మేము ఏమైనా గాజు దొడుకుని ఉండమనుకుంటాను. ఈ నరేష్ అనేవాడు అవలగాడు, ఆ రేష్ అడు అనుకుంటాడు. ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా వేదికగా ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సో నా విన్నపం ఏంటంటే, వాళ్ళ ఛానల్ బైరి నరేష్ గారి ఛానల్ నుండి రేంజర్ల రాజేష్ అనే ఛానల్ రిపోర్ట్ కొట్టండి, యూట్యూబ్లో వాళ్ళ ఛానల్ డిలీట్ చేయండి. వాళ్ళ వీడియోలు వచ్చినా వాళ్ళ ఏమొచ్చినా కూడా రిపోర్ట్ ఉండి మీ కామెంట్లతోటే వాళ్ళ నేను సభాముఖంగా దండం పెట్టి చెప్తున్నా, వాళ్ళ రెండు ఛానళ్ళకు రిపోర్ట్ కొట్టండి. వాని వీడియోలు వచ్చినా వాళ్ళ ఏమొచ్చినా కూడా వాళ్ళు యూట్యూబ్లో రాని రావద్దు, వాళ్ళ ఛానల్ రావద్దు, వాళ్ళ వీడియోలు రావద్దు, మనం పెట్టే మన హిందువులం పెట్టే కామెంట్లతోటే ఆ నా కొడుకులు అనేటోళ్ళు మాడి మషైపోవాలి.